हाय फ्रेंड्स, ఈ రోజైతే మనం కటికి వాటర్ ఫాల్స్ ని చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో కటికి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్ ని మనం అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అల్లు ఇదైతే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో అయితే ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్స్ అయితే. అండ్ ఈ వాటర్ ఫాల్స్ గోచాని రివర్ నుంచి ఒరిజినేట్ అవుతుందన్నమాట. ఇది 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది బొర్రా కేవ్స్ నుంచి బై రోడ్ అయితే. అండ్ యాక్చువల్ డిస్టెన్స్ అయితే 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట బొర్రా కేవ్స్ నుంచి కటికి వాటర్ ఫాల్స్ వరకు. సో 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే 50 ఫీట్ టాల్ అయితే ఉంటుందన్నమాట. మీన్ సీ లెవెల్ నుంచి 50 ఫీట్ టాల్ అయితే ఉంటుందన్నమాట. సో అదైతే చాలా హైట్లో ఉంటుంది కదా. సో అదైతే చాలా పెద్దగా ఉంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే దాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ నేనైతే చాలా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను ఆ కటికి వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి. సో అదైతే చాలా బాగుంటుంది, నేనైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఆ కటికి వాటర్ ఫాల్స్ని చూడడానికి. అవైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. అండ్ కటికి వాటర్ ఫాల్స్ అనేది చాలా చాలా బెస్ట్ ప్లేస్ అన్నమాట ఏదైనా హాలిడేస్లో విజిట్ చేయడానికి, లైక్ సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఈ విధంగా హాలిడేస్లో ఇటువంటి ప్లేసెస్ చాలా బెస్ట్ ప్లేసెస్ అన్నమాట విజిట్ చేయడానికి. అయితే మీరు ఖచ్చితంగా ఇలా హాలిడేస్లో ఖచ్చితంగా కటికి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికి రావాలి. సో ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పాలన్నమాట. కటికి వాటర్ ఫాల్స్కి ఎటువంటి ఫీ అయితే ఉండదు, ఎంట్రీ ఫీ. బట్ మన కార్స్ మన ఓన్ కార్స్ అయితే ఇక్కడికి అలా ఉండదు, బట్ మనకి జీప్స్ అయితే అలా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ జీప్స్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు మనకి జీప్స్ అయితే అలో చేస్తారు, అంటే మన జీప్స్ కాదు వాళ్ళ జీప్స్లో అయితే మనం అయితే లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ జీప్స్ కూడా టోటల్ 5 వరకు వెళ్ళవన్నమాట. మనం కొంచెం అయితే ట్రెక్కింగ్ అయితే చేయాలి. అండ్ ఈ జీప్స్ ఫీజ్ వచ్చేసి 250 రూపీస్ అన్నమాట. ఒక జీప్లో 10 మెంబర్స్ అయితే ఉంటారు. సో ఇక్కడైతే చాలా బాగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళచ్చు అండ్ జీప్స్లోంచి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా ట్రీస్ చాలా బాగుంది. సో ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. అండ్ మా తమ్ముడైతే నాకంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. సో తొందరగా వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్స్ని చూడాలి అని. చాలా అంటే చాలా బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు లైట్గా వాటర్ ఫ్లో అయితే అవుతుందన్నమాట ఆ వాటర్ ఫాల్స్ నుంచి. సో ఇంకా అయితే మనం చాలా పైకి అయితే వెళ్ళాలి. సో అక్కడైతే మనం ఇంకా ట్రెక్కింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ట్రెక్కింగ్ ప్లేస్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కింద పడిపోతారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో ట్రెక్కింగ్ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో అయితే మనం చాలా స్లోగా అయితే వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే మనం కిందికి పడిపోతాం. సో చాలా స్లోగా వెళ్ళాలి. సో చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే చాలా ప్లేస్ అయితే లెవెల్గా లేదు, పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడంతా గుంతలు గుంతలాగా ఉంది. సో మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. సో మాకైతే కింద నుంచి పై వరకు ట్రెక్కింగ్ చేయడానికి 40 మినిట్స్ అయితే పట్టింది. మీరైతే వీలైనంత తొందరగా ఇక్కడికి రావడం మంచిదన్నమాట. సో వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలంటే వీలైనంత తొందరగా రావాలి. సో ట్రెక్కింగ్కే 40 మినిట్స్ పడుతుంది కాబట్టి మీరు ఎంత తొందర వస్తే అంత బాగా ఎంజాయ్ చేయగలరు. సో మొత్తానికైతే మేము పైకి వెళ్ళినాము. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్స్ అయితే. అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇంత మంచి ప్లేస్ అంటే మీరు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కటికీ వాటర్ ఫాల్స్ అనేది 6 AM to 7 PM వరకు ఓపెన్లో ఉంటుంది. సో మీరు సాయంత్రమే త్వరగా వచ్చేస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో చూస్తుంటేనే అసలు కళ్ళు మూయబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. సో మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోదండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదండి. షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.